ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కనిష్ట ఉష్ణోగ్రత 10.6 డిగ్రీలుగా నమోదైంది. గత 4 రోజులుగా దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 10 డిగ్రీల మధ్యగా నమోదవుతున్నాయి. రాజధానిలో కోల్డ్ వేవ్ లాంటి పరిస్థితులున్నాయని ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. చల్లని పొడి ఉత్తర పశ్చిమ గాలుల ప్రభావంతో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర రాజస్థాన్ మీదుగా కోల్డ్ వేవ్స్ పరిస్థితులున్నాయని ఐఎండీ పేర్కొంది. వారంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల మార్కులో ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. గత 5 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య తిరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ లేదంటే అంతకంటే తక్కువ వరుసగా 2 రోజులు సాధారణం కంటే 4.5 డిగ్రీలు తక్కువగా ఉన్నప్పుడు కోల్డ్ వేవ్ సంభవిస్తుందని ఐఎండీ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాజధానిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. మొరాదాబాద్ లో గాలి నాణ్యత సూచి 415గా రికార్డయింది. వాయు కాలుష్యంతో వారం రోజులుగా కళ్లల్లో దురద, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.